హలో మహానుభావులు, అందరికీ అభినందనాలు. ముందుగా ఈ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను గత వీడియో దాదాపు 2 నెలలు అవుతుంది అనుకుంటా, 2 నెలల క్రితం చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ద్వారా. అయితే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ఛానల్ యొక్క పేరుని మార్చడం జరిగింది, చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అచల పరిపూర్ణ నిజ ప్రబోధ అనే పేరుతోని ఉన్నది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాన్ని పరిపూర్ణ రహస్యం అనే షార్ట్కట్గా దాని పేరుని మార్చడం జరిగింది. ఎందుకు మార్చడం జరిగింది అనడానికి కొన్ని ఉన్నాయి కారణాలు, అంటే అవన్నీ చెప్పడానికి లేదు. కానీ అంటే ఇది యూట్యూబ్ అంటే ప్రపంచం అందరు చూస్తారు కాబట్టి, ఇది బయట అంటే కొత్తగా వినే వాళ్ళకు కూడా, కొత్త చూసే వాళ్ళకు కూడా ఛానల్ పేరు చూసి ఇది ఏదో కొత్తగా ఉంది అని అనుకోకుండా దాన్ని కొంచెం దాని దృష్టిలో పెట్టుకొని మార్చడం జరిగింది. అయితే ఇప్పటి వరకు నా జీవితంలో నేను తెలుసుకున్నటువంటి, నేను అనుభవించినటువంటి అనుభవాన్ని క్రోడీకరించి మాట్లాడుతున్నాను. అదే ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉంటాయి, లేవని అనట్లేదు. అయితే ఈ ప్రబోధంలో మటుకు నాకు దాదాపు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంటే నేను చాలామంది పెద్దలని కలవడం జరిగింది, భక్తులని కలవడం జరిగింది, చాలా ప్రదేశాలు తిరగడం జరిగింది, బోధ వినడం జరిగింది, వాదనలు చేయడం జరిగింది. ప్రతి అంశం మీద కూడా అడిగి తెలుసుకోవడం కానీ, మాట్లాడడం కానీ, చెప్పడం కానీ అన్ని రకాలుగా జరిగింది. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా ఈ ఇప్పటివరకు నేను అనుభవించినటువంటి నా లైఫ్లో నాకు తెలిసి వచ్చిన అనుభవంలో ముఖ్యమైన పాయింట్ ఒకటి మీకు చెప్తాను. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను మీకు, ఏంటంటే మనం జీవితంలో ఎవరిని కూడా విమర్శించరాదు అన్న విషయం నాకు చాలా అర్థమైంది. ఎందుకు అర్థమైంది అంటే, నేను చాలాసార్లు అంటే ఎవరిని ఎక్కువ విమర్శించలే. ప్రబోధ విషయంలో నేను గట్టిగా మాట్లాడినా, వాదనలు కూడా చేయడం జరిగింది సందర్భాన్ని బట్టి, చేయవలసి వచ్చింది అక్కడ అంతే కాబట్టి చేసిన. ఆ తర్వాత విమర్శలు అంటే ప్రబోధ విషయంలో తప్ప వేరే రకంగా విమర్శలు అయితే నేను ఎవరిని చేయలేదు. అయితే విమర్శలు అనేటి చేయడం మంచిది కాదు అనేది నా అనుభవం, మీకు కూడా అందరికీ తెలుసు. మరి చేద్దా అంటే కొన్ని సందర్భాలలో ఎప్పుడో ఒకసారి, కొన్ని అన్ని విషయాల్లో రెస్పాండ్ కాకుండా, అన్ని విషయాలలో మనం స్పందించకుండా, కొన్ని సందర్భాలలో మాత్రం విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. విమర్శ అది ఎప్పుడో ఒకప్పుడు అంత అత్యవసరం, అంత మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయ్యి, పెద్ద విషయం అయ్యి ఉంటే, అంటే మన ఉనికికి మనం తప్పు చేయనప్పుడు, మన మీద ఏమంటారు దాన్ని, మన మీద ఏమన్నా అబద్ధాలు మోపడం కానీ, బట్ట కలిసి మీద చేసే మాటలు మాట్లాడడం కానీ, ఇటువంటి జరిగినప్పుడు మాత్రమే ముందుకు వచ్చి మనము అప్పుడు దాని విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తారు, చెప్తే దాన్ని మనం చేయని తప్పుకు మనం అంగీకరించడం కరెక్ట్ కాదు కాబట్టి, అప్పుడు తప్పకుండా మనము దాని గురించి మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అటువంటి సందర్భంలో మాత్రమే మనము విమర్శనలు కానీ మాట్లాడాలి, కానీ వేరే మిగతా సందర్భాలలో కానీ ఎక్కడ కూడా మనం ఎవరిని విమర్శించడానికి వీల్లేదు అని నా అభిప్రాయం. విమర్శించితే ఏమవుతుంది అంటే, సృష్టి యొక్క ధర్మం ఎట్లున్నది అంటే, ఈ యూనివర్స్ మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. ఇది నా అనుభవం. అంటే మనము విమర్శిస్తే విమర్శలు వస్తాయి, మనం మంచి ఇస్తే మంచి వస్తుంది, మనం చెడుని ఇస్తే చెడు వస్తుంది. ఇట్లనే ఎగ్జాంపుల్, మీరు ఏది ఇచ్చినా అది తిరిగి వస్తుంది.
కాబట్టి సాధ్యమైనంత వరకు మనం విమర్శలకు పోకుండా ఉండడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అయితే ఇటువంటి సమయంలో ఒకవేళ మరి మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు, అపార్థం చేసుకున్నప్పుడు, మన మీద అభాండాలు మోపినప్పుడు మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక్కడ ఒక మీకు ఒక చిన్న స్టోరీ, ఒక చిన్న కథ ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే గౌతమ బుద్ధుడు ఒకరోజు తన శిష్యులను వెంటేసుకొని ఒక ఊర్లోకి భిక్షాటనకి వెళ్తాడనమాట. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి చాలా ధనవంతుడు. కానీ అతనికి ఏంటంటే అతని స్వభావం ఎటువంటిది అంటే పిసినారితనం అన్నట్టు బాగా. అంటే ఎవరికి కూడా అసలు దానం చేయకపోవడం, అందరిని దూషించడం, అహంకారంగా మెదలడం, ఇటువంటి లక్షణం కలిగి ఉంటాడనమాట. కొంచెం అతి కోపం. అయితే వీళ్ళు అతని ఇంటికే వెళ్ళి అయ్యా భిక్షాటన అని అడుగుతా ఉన్నారు. అడిగినప్పుడు ఏమైతే అంటే అతనికి చాలా కోపం వస్తుంది. మీరు ఇంత బాగా ఉన్నారు, ఇంత వయసులో ఉన్నారు, మీరు అడుక్కోండి అవసరమా, మీరు బతికి ఏమైనా పని చేసుకొని బతకచ్చు కదా అని అది అక్కడ ఏమైతే అంటే చాలా అని కోపోద్రేకుడై ఘోరమైన తిట్లు చెబుతానమాట వీళ్ళని. మీరు బతికి వేస్ట్, మీరు ఎందుకు ఇట్లాంటి బతికి బతికే కంటే సచ్చింది బెస్ట్, అది అని ఇష్టంన్నట్టు వీళ్ళని తిడుతూ ఉంటారనమాట. వీళ్ళు ఏం లేదు, మౌనంగా చిరునవ్వుతోనే మౌనంగా నిలుకుంటుంటారు. అతను తిట్టి ఆస్ట్ కలిసి కొంచెం స్లో అయిపోతారు. ఎవరికైనా లిమిట్ అనేది ఉంటాయి కాబట్టి స్లో అయిపోతారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంకొక మాట అంటారు ఆయన, అసలు మిమ్మల్ని కాదు అనేది, మీకు ఇటువంటి పద్ధతి నేర్పినటువంటి మీ గౌతమ బుద్ధిని తినాలి, ఆయనకే బుద్ధి లేదు అని చెప్పి అంటాడు అన్నమాట. ముందున్న మనిషి చేయబట్టి అంటాడు అన్నమాట. అంటే వెనుకున్నటువంటి శిష్యుడు ఏమంటాడు అంటే మీరు మాట్లాడేది ఇప్పుడు గౌతమ బుద్ధునితో అని ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత ఈయనకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే అయితే ఏంటట అంటాడు. ఉన్న వాళ్ళప్పుడు గౌతమ బుద్ధుడు చిరునవ్వు నవ్వి, అయ్యా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అని అంటాడు. అంటే దానికేముంది అడుగు అడుగు అంటే, అయ్యా ఇప్పుడు మీరు నాకు భిక్షాటన చేస్తారు కదా, ఒకవేళ చేసిన అనుకోండి. అవును చేసిన. అయితే ఏంటి, ఏం లేదు చేసిన అనుకోండి. చేస్తే నేను ఆ భిక్షని స్వీకరించకపోతే అది ఎవరికి చెందుతుంది అని అడుగుతాను. ఎవరికి చెందుతుంది అంటే ఎవరికి చెందుతుంది, నాకే చెందుతుంది, నువ్వు తీసుకోకపోతే నాగానే ఉంటాయి కదా అంటాను అనమాట. అందువల్ల అప్పుడు ఇతను చిరునవ్వు నవ్వి ఏమంటానంటే, అయ్యా మేము కూడా ఇప్పటి వరకు మీరు ఎన్నో తిట్లు తిట్టినా, ఎన్నో మాట్లాడినా, ఏదో అన్నారు, ఎన్నో తిట్లు తిట్టినా అవమానించింది మమ్మల్ని చాలా, మేము వాటిని స్వీకరించట్లేదు అని అక్కడ గౌరవంతో సమాధానం చెప్తాను. అంటే ఇదందరికీ చాలామంది వినే ఉంటారు స్టోరీ, అయినప్పటికీ ఈ సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పినా అనేది చెప్తాను నేను. అంటే అక్కడ ఏంటంటే అతను నిందించిండు, తిట్టిండు, ఏదో అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే అతను ఏమంటే నేను స్వీకరించలేదు, నేను స్వీకరించకపోతే ఏమవుతుంది, అతని దగ్గర ఉండిపోతుంది. ఇక్కడ కూడా నేను ఎందుకు ఈ విషయం చెప్పినంటే ఇంతమంది మనం మాట్లాడిన విషయం గురించి మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు కానీ, మన మీద అభాండాలు మోపినప్పుడు కానీ, అపార్థం చేసుకోవడం కానీ ఇట్లాంటి జరిగి అని చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం స్వీకరించద్దు. మనం స్వీకరించే అవసరం లేదు. మనం స్వీకరించేంత వరకు అవి మన దగ్గరికి రావు. తిట్లు కానీ, శాపాలు కానీ, ఇంకేమన్నా కానీ. ఎందుకంటే కొందరికి భయం ఉంటుంది, ఆయన శాపాలు జరుగుతుంది, ఆయన గురువు కదా, లేకపోతే ఈయన శిష్యుడు కదా, లేకపోతే ఈయన అనుష్ఠాన పరుడు అని కదా. ఏం లేదు, ఉంది ఎవరు, అందరు మహానుభావులు, అందరికీ వందనాలు. ఒక్కటే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, నేనే బ్రహ్మని అన్నాను అన్నప్పుడు ఈ బ్రాహ్మీ స్థానంలో ఉన్నటువంటి ఈ తాను నేను స్వీకరించట్లేదు అంటే రాదు, అది ఎంత దండైనా కానీ రాదు. నేను వాస్తవం మాట్లాడదు, నిజమే. కాబట్టి మనం ఈ విమర్శలు చాలా జరుగుతాయి, నా మీద కూడా జరిగినాయి. కానీ నేను వాటిని వేటిని కూడా ఈ స్టోరీ ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఒక ఉదాహరణకు అందుకే చెప్పడం జరిగింది, నేను వేటిని స్వీకరించట్లేదు, ఇక ముందు కూడా నేను విమర్శ చేయను కూడా, నేను స్వీకరించట్లేదు, నాకు అవసరం, నేను అటువంటి తప్పు చేయలేదు కాబట్టి నాకు ఎలాంటి దోషం లేదు, నేను స్వీకరించను కాబట్టి నాకు ఎలాంటి మలినం అనేది అంటుంది నాకు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇక
ఈ సందర్భంగా ఇంకా కొన్ని జనరల్ విషయాలు మాట్లాడినాక అసలు ఎందుకు వాళ్ళు ఏం చెప్తా అనేది నేను మీకు చెప్తాను. ఏంటంటే అసలు నేను విమర్శ చేయద్దు అన్న, ఇది విమర్శ అనుకోకండి, ఎందుకంటే ఈ వీడియో తర్వాత ఇంకా ఇటువంటి ఏముండదు, మొత్తం వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మాత్రం అంటే గతంలో చేసిన వీడియో వేరు, రెండు వీడియోలు చేసిన అందులో కూడా మీకు మీ అందరికీ ఒక నేను క్షమాపణ కూడా చెప్పుకుంటున్నా. ఎందుకంటే గతంలో చేసిన నేను ఫస్ట్ వీడియో ఒకటి చేసిన ఏంటి అంటే నా మనది వినండి అని దాని టైటిల్ ఉంటుంది. దానిలోపల ఏం చెప్పిన అంటే మీకు ఇవి ప్రబోధ అనేది ఛానల్ ద్వారా మీకు ప్రసారం జరుగుతుంది, దీని ద్వారా పండరి స్వామి బోధ, వెంకరంగారు గారి బోధ కానీ ఇంకా పెద్దల బోధ, చాలామంది బోధని ప్రసారం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే నేను అది మీకు మాట ఇచ్చినట్టే కదా, మరి ప్రసారం చేయాలంటే మాట తప్పినట్టే కాబట్టి మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను హృదయపూర్వకంగా. మరి ఎందుకు ప్రసారం చేయడం లేదు అంటే దాన్ని కూడా నేను ఎవరిని కొన్ని అనివార్య కారణాల వల్ల అది ప్రసారం చేయబడట్లేదు పెద్దలది. కాబట్టి ఇప్పుడు నేనే ముందుకొచ్చి మాట్లాడడానికి ముందుకొచ్చి నేను ఆ పెద్దల ద్వారా తెలుసుకున్న విషయాలు మీతో మాట్లాడడానికి నేను ముందుకొచ్చిన. అయితే ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉంటాయి, కొన్ని మాటలు మీకు చెప్తాను. నేను ఎవరిని విమర్శించడానికి కోసం కాదు, ఇది ఉన్న మా నిజాన్ని మనం మాట్లాడాలి. ఏంటంటే ఇప్పుడు అచల ఋషులు అన్న, మన వాళ్ళ అచల ఋషులు, అశరీరులు, అహం పదార్థ రైతులు అనేటటువంటి పదాలు మనం వినే ఉన్నాం చాలాసార్లు. అయితే వాళ్ళు స్థితి పురుషులు, వాళ్ళు స్థితి పురుషులు అన్నప్పుడు వాళ్ళ యొక్క నడక, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ మాట ఎట్లుంటుంది అని అంటే అది కొంతమందికే తెలుసని అనుకుంటాను. ఎందుకంటే అంతటి స్థాయిని తెలుసుకోవాలంటే అటువంటి స్థాయికి ఇది అంత అంత వారికే తెలియస్తాయి కానీ అది ఇతరులు తెలియదు అనేది కూడా ఉంది, తెలియదు కూడా నిజాలు. ఎందుకంటే ఒకటి తరగతిలో పదో తరగతి గురించి తెలియాలంటే తెలియదు, మళ్ళీ పదో తరగతిలో ఉండాలి, ఇంటర్మీడియట్లో ఉండాలి, కనీసం 9వ తరగతిలో కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అందరూ చేసిన జనరల్ విషయం ఏంటంటే స్థితి పురుషులు ఎట్లుంటారు, అహంకారం రహితమై ఉంటారు. అహంకారం అనేది ఉండదు, అహం భావన అనేది తన లోపల ఉండదు. అయితే మీ అందరూ తెలుసు, మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఈ మన ఏదైతే సంసారిక, ఈ సంసారిక, ఈ భార్య పిల్లల సంసారిక వ్యవహారం లోపల ఏదైతే వ్యవహారం ఉందో, ఈ వ్యవహారం లోపల కామన్గా మనకు భావోద్వేగాలు రావడం, మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న కోపాలు రావడం అన్నది ఇదంతా కామన్. ఎందుకంటే అది సంసారం, దాన్ని అది మన బాధ్యత, ప్రారంభం అనుభవించాల్సిందే. కానీ ఇన్నర్గా తన లోపల ఉన్నటువంటి ఏదైతే అది ఉందో ఇన్నర్గా ఆ స్థితి పురుషులు అన్నటువంటిది దాన్ని కదలని అన్నట్టు, అది కదిలిందంటే స్థితి పురుషులు అనేవారు ఎవరైనా సరే, స్థితి పురుషులు అని అనేవాళ్ళు, అశరీరులు కారు వాళ్ళు. నేను ఎలా అంటే ఇది నేను ఉన్న నిజాన్ని చెప్తాను, పెద్దలు చెప్పిన విషయాన్ని చెప్తాను. నొచ్చుకోరు, నొచ్చుకున్నామంటే తనకి అర్థమైంది, తాను ఉంటే నొచ్చుకుంటాడు, తాను లేకుండా నొచ్చుకున్నామంటే తాను ఉంటేనే నొచ్చుకుంటాడు, తాను లేకుంటే నొచ్చుకోడు. కాబట్టి నేను మీకు ఈ విషయం అదే చెప్తాను. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఊరికే ఎవరో చెప్పిన మాటలు నపాతం చేసుకోవడం, తర్వాత ఇంకేంటంటే కోపానికి రావడం, డబ్బు మీద వ్యామోహం అధికంగా ఉండడం. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్, ఇది నా అనుభవంలో, నా లైఫ్లో కూడా చాలా అనుభవానికి వచ్చిన విషయం ఏంటంటే మనకు మన శ్వాస ఎంత అవసరమో ఈరోజు మనకు డబ్బు అంత అవసరం. నిజానికి డబ్బు గురించి చాలా కొంతమంది చాలా ఒకప్పుడు నేను కూడా మాట్లాడిన లేదా గుర్తులే కానీ చాలామంది చెడుగా మాట్లాడతారు, ఈ డబ్బు పాపిష్టి రాదని ఇట్లా డబ్బుకు వ్యతిరేకం. తప్పు, డబ్బు పాపిష్టి కాదు, డబ్బు మంచిది, గొప్పది. అది మనం ఆ డబ్బుని మనం మనం వినియోగించుకునే దగ్గర మనం గొడవలు సృష్టించుకుంటాం, అది మన తప్పు. మన తప్పును మనం అంగీకరించక మనం డబ్బుని వేస్తాం, అది చాలా పెద్ద పొరపాటు ఇది. కాబట్టి ఈ సందర్భంగా మీకు ఇది కూడా తెలియజేస్తాను నేను, అటువంటి వ్యతిరేకంగా డబ్బుని వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం మాత్రం సమంజసం కాదు. అయితే ఇదేందుకు చెప్పడం జరుగుతుందంటే డబ్బు మీద వ్యామోహంతో కూడా చాలామంది ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ప్రాపంచికులలో కనిపిస్తున్నాయి, మన ప్రబోధంలో ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అనే అనబడే పిలవబడే వాళ్ళు కూడా లోపల కూడా కొన్ని కనిపిస్తున్నాయి. దీనికి కావాలంటే నిరూపణలు కూడా నేను చేస్తాను, నాకు అంత అవసరం లేదు. నేను విమర్శ చేయను ముందే చెప్పాను కాబట్టి ఈ ఫస్ట్ వీడియో కాబట్టి అది మాట్లాడలేదు. అంతకుమించి ఇంకేం లేదు, నాకు ఎవరి మీద ఎలాంటి ఉద్దేశం లేదు, నాకు ఉండే అవసరం కూడా లేదు. నేనేదైతే చెప్పదలుచుకున్నానో నేను ఆ పెద్ద ద్వారా గురువు గారి ద్వారా విన్నది నేను మీతోని
ఇవి ఛానల్ ద్వారా నేను షేర్ చేసుకుంటూ చెప్తాను నేను, అంతేగాని ఇంకెవరి గురించి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా చెప్పే అవసరమే లేదు. ఎందుకు చెప్పాలి, అవసరమే ఉన్నా మనకి ఏదైతే అవసరమో అది మాట్లాడాలి. ఇంకొక అంటే మొదటివి అంటే ఈ గతంలో రెండు చేసినప్పుడు కూడా ఇది నా ఉద్దేశంలో ఈ ఇప్పటి నుంచి సబ్జెక్ట్లో ఇది మొదటివి అన్నట్టు. గతంలో నా వల్ల ఎవరికైనా ప్రబోధ విషయంలో కానీ వేరే విషయాల గురించి అయితే నేను ఎప్పటితో ఎవరితో ఎక్కువ ఎటువంటి వ్యవహారాలు కానీ డీలింగ్స్ అని పెట్టుకోలేదు. అంటే చిన్న చిన్నగా ఉంటుండొచ్చు కానీ అట్లాంటి వ్యవహారాలు అయితే లేవు. ఎవరికైనా మనసు నచ్చున్నా ఎవరికైనా బాధ కలిగించున్నా అందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఎవరైనా సరే వాళ్ళు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గురువులు కావచ్చు, శిష్యులు కావచ్చు, ఎవరైనా సరే అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను నేను. ఒకవేళ నన్ను ఎవరైనా గతంలో విమర్శించడం కానీ నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద నాకు కోపం లేదు, వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తి వాళ్ళని క్షమిస్తాను. ఇది అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఇది సృష్టి యొక్క ధర్మాలు అన్నట్టు. ఈ సృష్టి ధర్మాలు మనం పాటించాలి అనేది నాకు అర్థమైంది. అందుకే నేను నా అనుభవంలో వచ్చిన విషయాలు మాట్లాడుతాను. ఇది మనల్ని విమర్శించిన వాళ్ళకు మన వల్ల ఎవరికైనా బాధ కలిగింది కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పేసిన హృదయపూర్వకంగా అయిపోయింది. ఇక ముందు మన వల్ల ఎవరికి బాధ కలగదు, కలగని కూడా తెలిసిపోయింది, నేనైతే కలగని. తర్వాత మనల్ని ఎవరైనా ఇబ్బంది చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని క్షమించేస్తాను. ఇక్కడ ఏమైనా ఉందా మనసులో ఇంకా ఏం లేదు, అర్థం ఎట్టుందో అట్లా అయిపోయింది, తుడిచిపెట్టి ఉన్నట్టు అయిపోయింది అనమాట. ఇంకొక విషయం జనరల్గా ఇది కూడా జనరల్గానే మంచి మెసేజ్ ఉంటుంది దీనిలో ఏంటంటే, మంత్రి తెలివి తక్కువ మంత్రి ఉంటే రాజ్యాలు కూలిపోతాయి. ఆ విషయం మీ అందరికి కూడా చాలా బాగా తెలుసు అని అనుకుంటాను, తెలుసు ఎవరైనా తక్కువ కాదు. ఎందుకు అంటే రాజుకి ఎంత తెలివి ఉన్నప్పటికీ కూడా మంత్రి సలహా లేకుండా పనిచేయదు. మంత్రి కరెక్ట్ సలహా ఇచ్చి తీసుకుపోయినట్టయితే ఆ రాజ్యం మంచి చాలా బాగుంటుంది, అభివృద్ధి పదంలో నడుస్తుంది, అందరికి ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది, అందరు బాగుంటుంది. తెలివి తక్కువ మంత్రి ఉంటే ఏమవుతుంది, తాను చేయడం కాక రాజు చేరిపోతారు, ఆ రాజ్యం కూలిపోతుంది, ఇంకెవరో రాజు అవుతారు, ఇదైపోతుంది. ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇది కూడా ఎందుకు చెప్పినా అది మీ వినే వాళ్ళకి అర్థం కావాలి, నేను దాన్ని వివరించే అవసరం లేదు. అంటే ఇదొక ఈ పద్ధతి ఇదొక విధానం అన్నట్టు. అంటే ఇది ఎందుకు చెప్పడం అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము, మనకు ఎవరైతే సన్నిహితులు అనుకుంటున్నాము, మనం ఎవరినైతే సలహాలు తీసుకుంటామో వాళ్ళకు దానికోసం ఇది చెప్పిన ఇది గమనించుకోండి అని నేను మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఏంటిది అంటే మనందరికీ ఈ ప్రబోధ లోపం ఉన్నటువంటి మనందరికీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరికైనా కూడా ఏమో అట్లా ఎక్కువ శాతం ఏం అలవాటు అయిందంటే ఎరుక పరిపూర్ణము, ఇది ఉన్నది అది లేనిది అని మాట్లాడడం మంచిదే. అయితే ఇది ఏమైంది అంటే పూర్తిగా అదే అలవాటు అయిపోయింది అందరికీ, అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏమైనా మనం వేరే ప్రబోధం మాట్లాడితే కొందరికైతే రుచించదు, వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇదే చెప్పాయే గయం చేత అయిపోయింది అంటాడు. అది సాంఖ్యం ఈ సాంఖ్యం తారకం గీయండి నాకు అవసరం లేదు, ఎరుక పరిపూర్ణం గురించి చెప్పు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ భగవతకృష్ణ యొక్క కథార్థంలో ఒకటి అంటాడు, మీకు గుర్తు చేస్తాను నేను. తినమంటే పులి వల్లదని లోకలు అనవేంటి అంటారు కథార్థం. అంటే పులికి అది మాంసాహారి కాబట్టి దానికి పంచపక్ష పరమాన్నాలు చాలా మంచి రుచికరమైన వంటలు చేసి దాని ముందర వంటలు పెట్టి తిను అంటే తింటారు, తినది అది నాకు అర్థమే అంటది, దానికి మాంసమే కావాలి. అట్లనే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అడిక్ట్ అయిపోయింది దానికి, అంటే అడిక్ట్ మీన్స్ అలవాటు అయిపోయింది దానికి, అలవాటు పడ్డది ఈ పదాలకు. అది వింటేనే ఇలాగ నచ్చుతుంది, ఎరుక పరిపూర్ణ తర్వాత వేరే మాట్లాడాలి, ఇటువంటి వేరే విషయాలు చెప్పినా కూడా వాళ్ళకి నచ్చదు. అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి, అందరికోసం మాట్లాడుతున్నాను. నేను కూడా ఇన్ని రోజులు ఎరక పరిపూర్ణం కోసమే మాట్లాడిన, అందుకే అనుభవంతో చెప్తాను అని చెప్పి మాట్లాడే ఇన్ని రోజులు మాట్లాడి 18 సంవత్సరాల నుంచి చెప్పేది అదే. ఎప్పటికీ ఎరక పరిపూర్ణం నుంచి మాట్లాడితే అది గాండే ఉంటుంది, ఇటు స్థితి కుదరదు, ఇటు నిచ్చల మనసు కూడా రాదు,
రెండింటి కాకుండా పోతుంది. కాబట్టి దాన్ని అధిగమించే శక్తి కూడా ఉండాలి మరి అటువంటి అటువంటి భావన చేసి అంత మాట్లాడినప్పుడు. అంత మాటలు వేరు, తెలిసి మాట్లాడడం వేరు, తెలియకుండా బట్టి బట్టి మాట్లాడే విధానం వేరు ఉంటుంది. స్వానుభావంగా తెలుసుకున్నాన్ని తన స్వానుభావంగా మాట్లాడే విధానం వేరు ఉంటుంది. ఇట్లా ఏంటంటే మనకు కొందరికి ఈ తినవంటి పులి వాళ్ళది అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కొందరికి ఇట్లా అలవాటు అయిపోయింది. అయితే ఇప్పుడు నేను అసలు ముఖ్యంగా ఎందుకు చెప్పవలసి వస్తుంది ఈ విషయం అంటే, ఎంత లేచిన వాళ్ళు కూడా పండ్రస్వామి పదాన్ని వాడేది అప్పుడప్పుడు ఉపన్యాసాలలో, ఎంత లేచిన వాళ్ళు కూడా పడిపోతుండ్రు అని అంటారు. అంటే దానికి అర్థమైందంటే, అంటే ఎన్నో సంవత్సరాలు ఎంతో బోధ తెలుసుకొని, కొన్ని 20-30 సంవత్సరాల నుంచి బోధ తెలుసుకొని అయినా సరే, చాలా సాధన చేసి బట్టి బట్టి ఎన్ని చేసినా వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా చివరికి పరిపూర్ణ నిర్ణయం అక్కడ ఆ నిర్ణయాలకు వచ్చేసరికి పడిపోతున్నాడు దాని అర్థం. అంటే పడిపోతుండ్రు అక్కడ, మొత్తం దారి వేరైపోతుంది. ఈ దారి ఇటు వెళ్ళిపోతే ఆ దారి అటు వెళ్ళిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే తను అన్ని రోజులు అన్ని సంవత్సరాల పాట శ్రమకు ఫలితమే లేకుండా పోతుంది. కాబట్టి అందుకే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సరే నేను తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అసలే లేరు అని నేను అనను. ఉంటారు మహానుభావులు, నేను లేరని నేను అనట్లేదు. నేను జనరల్గా మాట్లాడుతున్నాను. నాకు తెలిసి మన ప్రపంచంలో 90% 90% వరకు కూడా అటువంటి స్థితి కలిగిన వాళ్ళు లేరు. అంటే ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, వయసు ఉన్నది, సీనియర్స్ ఉన్న అంటే అనుభవం ఉన్నది, విని విని ఉన్నారు, తిరిగి తిరిగి ఉన్నారు, పూజలకు అటెండ్ చేయడం, ఇంకా సహ వేరే వ్యవహారాలు చేయడం, పూజలు జరిపించడం కానీ, కలెక్ట్ చేయడం కానీ, ఆశ్రమాలు కట్టడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ అసలు విషయం కూడా లేదన్నమాట. ఎంత లేచినట్లు కూడా పడిపోతారు. నేను స్వయంగా నేనే వాళ్ళతో మాట్లాడేసాను చాలా మంది. నా వయసు చిన్నది, నేను పెద్ద పెద్ద 75 సంవత్సరాల వాళ్ళతో కానీ మాట్లాడినా నేను అంటే ఎక్కడికే సందర్భాలు పేర్లు అవసరం లేదు కానీ చెప్తాను. నేను పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళతో మాట్లాడినా, బోధల అనుభవం ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి చూసుకున్నాను. అప్పుడైనా నాకేమర్థమైందంటే అసలు విషయాలు కడిపోయేదానికి పడిపోయింది. ఇక్కడ నేను ఎవరిని విమర్శించడం కాదు, అసలు ఈ విషయం ఎందుకు చెప్పడం జరుగుతుంది అసలు అంటే, ఎందుకు పడిపోతారు అసలు పాయింట్ అది. ఎంత లేచిన వాళ్ళు అంటే ఎంత తెలుసుకున్న వాళ్ళైనా కూడా అసలు ప్రబోధ కాలకి వచ్చేసరికి ఎందుకు పడిపోతున్నారు అంటే, దీనికి ముఖ్యమైన కారణం ఒకటే. ఇప్పుడు మీ అందరూ తెలిసిన ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం లేదు, మన ఇల్లు మనం కట్టినప్పుడు బేస్మెంట్ కట్టలేకపోతే ఏమవుతుంది, ఇల్లు ఆగదు, కొద్ది రోజుల తర్వాత కూలిపోతుంది, బేస్మెంట్ పనికిపోతే కూలిపోతుంది. ఇది అందరికీ కామన్గా తెలిసిన విషయం. అంటే గ్రౌండ్ లెవెల్ బాగాలేకపోతే కింద గట్టిగా లేకపోతే పైన ఆగదు. అయితే ఇక్కడ ఏమైందంటే, దీక్ష తీసుకోవడం, దీక్ష తీసుకున్న తర్వాత వెంటనే పక్కన ఉన్న వాళ్ళు, నేనైతే నా అనుభవాల్లో చూసిన, దీక్ష తీసుకున్నాక కొద్ది రోజులకే అంటే ఒక 2-3 నెలలు సమతం, ఎంత సమతం, ఎన్నో నెలలు అనుకోండి, పూజ పెట్టుకున్నాడు ఇంటికి. అదే ఫస్ట్ అతనికి ఏం చెప్పాలా బోధ, దీక్ష తీసుకున్నాడు ఆయనకి ఏం తెలియదు. అంతకుముందు ఏదో అన్ని అందరికీ ఉండేది మీకు తెలుసు, బోధలో రాకముందు ఎట్లా ఉంటుందో తెలుసు. ఆయనకి ఏం చెప్పాలి, ఆయనకి ఏం చెప్పడం జరిగిందంటే డైరెక్ట్ పరిపూర్ణం. అంటే సూచన చేయడం వేరు, అసలు సూచన కూడా అప్పుడు చేయరు. అది ఆత్మకాశ దర్శనం చేస్తారు పెద్దలు. నేను చూసిన నేను కూడా అనుభవించాను. వాడిని కొత్తగా దీక్ష తీసుకున్నాను ముందర కూర్చుని పెట్టుకొని, ఇది లేనిదిరా, అది మీ మూలం లేదురా అని చెప్తే ఏమర్థం అవుతుంది, ఏమర్థం కాదు. అయితే ఇక్కడ ఎందుకు ఇట్లా జరిగిందంటే, కొన్ని చాలా ఇట్లా జరిగింది. ఇట్లా జరగడం వల్ల ఏం జరిగిందంటే, దానికితో భగవతకృష్ణ రాసినటువంటి కథలు ఉండడం వల్ల అది చాలా ఆకర్షణీయంగా ఉండి, గంభీరమైన మంచి భావాలు ఉండడం వల్ల ఎక్కువ శాతం వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి తీసుకొని ఎరుక పరిపూర్ణం, ఎరకలేనిది పరిపూర్ణం ఉన్నది, ఇది దీని మూలం లేదా అది ఉన్నది, ఏ చెప్పని చేసుకోపోరంటే ఇదే పని. అసలు ఏంటిది, నేనంటే ఎవరు, ఒకసారి నిల్చొని ఆలోచన చేయండి. ఆత్మ అంటే ఏంటిది, ఆత్మభావం మనం పొందినమా, ఎవరికి వాళ్ళే చూసుకోవాలి, గుండె వేసేసుకో. ఆత్మానుభావం మనం పొందినమా, ఆత్మానుభావం పొందకుండా మనం పరిపూర్ణం గురించి ఎట్లా మాట్లాడతాం, అర్హత ఉంటుందా మనకు, లేదు. అదొకటి. సాంఖ్యయోగం సరిగా తెలుసా అంటే, సాంఖ్యయోగం కూడా సరిగా తెలియదు, ఆయన కూడా మళ్ళీ పరిపూర్ణం గురించే మాట్లాడతాం. మాట్లాడితే తప్ప అని అనట్లేదు,
కొన్ని సందర్భాలలో మాటలు చేస్తాయి కానీ ఎప్పటికదే పనిగా ఉంటారు నాకు అది దాని వల్ల ఏమైందంటే వాళ్ళు మీద బెండు కింద గుండు అన్నట్టుగా నీళ్ళలో వేస్తే మీద బెండు కింద గుండు అంటే మునుగదే తేలేదు మధ్యలో ఉంటుంది అతను ఎప్పుడు ఎంత తను సాధిస్తారో అయిపోతుంది తను అనుకున్నది ఇది ప్రాంతరేజం కాదు జన్మ లేకుండా ఏది కదా మంచి పేరు అత్త అత్తయ్య కావచ్చు లేకపోతే అది వేరే విషయం ఇక్కడ ఏంటంటే మనకు సాంఖ్యయోగము ఈ తారక యోగం కానీ సాంఖ్య తారక నమస్కారం నాకు తెలుసు అంటారు చాలామంది విన్నాను నేను అంటే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇప్పుడు ఈ ఛానల్లో ప్రసారం చేసేటటువంటి ప్రబోధం ఎట్లా ఉంటుంది అని అంటే నేను ఒక నిర్ణయానికి వచ్చిన ఏంటంటే ఇన్ని రోజులు నేను కూడా ఎరకాయ పరకుల గురించి మాట్లాడినా ఎందుకంటే ఎందుకు మాట్లాడినా నేను సాంఖ్య తారక నమస్కారం నేను తెలుసుకున్నట్టే మాట్లాడినా నేను పోయి వాదన చేసినప్పుడు అవతల పెద్ద గురువు ఉన్నప్పుడు ఆయన నాకు ఇద్దరు ప్రశ్నలు వేసిండ్రు నీకు సాంఖ్యం తెలుసా తెలితే ఈ మనసు ఎట్లా తయారని చెప్పిన స్పాది చెప్పాలి అప్పుడు జ్ఞానం ఎట్లా అయింది గాయహంకారం అంటే ఏంటిది ఇది అంటే ఏంటిది ప్రత్యేకత ఇవన్నీ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది సరే నాకు తెలుసు అని నేను గౌరవం నుంచి చెప్పడం లేదు చెప్పాలంటే చెప్తాను అయితే ఏంటంటే సాంఖ్యము అనేటటువంటిది మనకు కరెక్ట్గా తెలియనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బేస్మెంట్ అనేది సరిగా పడడం లేదు అంటే తను తాను తెలుసుకోవడం లేదు అంటే తను తాను తెలుసుకునేది ఇంకేమన్నా నేనంటే బ్రహ్మ ఇది ఒకటి ఊత మాట అయిపోయింది మాట అయింది అనుభవం పొందండి బ్రహ్మానుభవం పొందండి ఆత్మానుభవం పొందండి ఎప్పుడైనా ఒక్కసారి ఎవరికి ఉన్నది వాళ్ళు చేసుకుని ఆలోచించండి ఒక్క అరగంట సేపు మీ మనసుని కదలకుండా నిలబెట్టగలిగింది ఎవరైనా నిలబెట్టిన వాళ్ళు ఉండవలసి నేను కదలట్లేదు అది ఎంత 100% మంది ఉంటారు అంతే 95% మంది అయితే ఖచ్చితంగా ఇంకా నేను గమనించిన విషయాలు ఏంటంటే చాలా మందికి దేవతా ప్రాంతే పోలేదు దేవతా ప్రాంతి ఇప్పటికి కూడా నాకన్నా ముందర నేను అన్నది కానీ అంటే విమర్శలు అవసరం లేదు కాబట్టి విమర్శ కాదు ఇది నాకన్నా ముందరనే నేను చూడగానే చాలామంది మన భక్తులు గురువులు అనేవాళ్ళు కూడా ఇటు పూజలకు అటెండ్ అవ్వకుండా మళ్ళీ అటు పోషమ్మ అని మైసమ్మ అని ఇంకేదని ఏదని అంటే ఇక్కడ దేవతా ప్రాంతి పోలేదు అది చేయకుంటే ఇట్లా మొక్కు తీర్చాలని నైవేద్య అంటే చేసినందువల్ల నష్టమేం రాలేదు కానీ ఇక్కడ సిద్ధాంతానికి ఇతనికి ఇంకా ఆ దేవతా ప్రాంతి పోలేదు దేవతా ప్రాంతి పోనంత వరకు వాళ్ళంతే అంతకుమించి ఎవరేం చేయలేదు కొంతమందికి ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీల వల్ల కొన్ని ఇదే ఉంటాయి వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు అందరూ తెలుసు అంటే నేను కొంత చాలామంది గురువు అని పిలువబడే వాళ్ళ కూడా చూసాను దేవతా ప్రాంతి కానీ లేకపోతే డబ్బు కూడా మనం ధనము డబ్బు కోసం మన డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన పెద్దలు ముక్తి ముక్తి క్రియలేదు పూర్ణయోగం పూర్ణి అని చెప్పింది ముక్తి ఉండాలి బుద్ధి ఉండాలి అంటే బుద్ధి అంటే ధనము ధనం అన్న అన్నం అన్న అంతా ఒకటే కాదు ఒక్కసారి కొంతమంది ఇప్పుడు ఒక్కసారి అంటే మనం ఉపన్యాసాలు మాట్లాడేటప్పుడు కానీ లేదంటే వేరే మాట్లాడేటప్పుడు కానీ ఎట్లా మాట్లాడతారు పైన భక్తుల ముందర భక్తులు ఉన్నప్పుడు పూజ ఉన్నంత వరకు మనం ఉన్నంత వరకు డబ్బు ఏముందా డబ్బు ఇవాళ ఉంటే రేపు పోతుంది జ్ఞానం అనేది ముఖ్యమైన వాళ్ళు పక్కకు అంటే ఇది డబ్బు కోసం ఇది వాకలాడుతుంది నేను చాలామంది చూసినా అంటే పాకలాడు తప్పు కాదు నేను అనేది ఇక్కడ ఏంటంటే వ్యామోహం అనేది పోలేదు అలా ఆ వ్యామోహం అనేది పోనంత వరకు తాను పోనట్టే కదా ఎక్కడ ఇంకా మళ్ళీ మొదటికి పోయినట్టే మొదటి చూడాలని ఇంకా నయం అంతకంటే కింది పడిపోయినట్టే లెక్క కాబట్టి ఇక్కడ ఏంటంటే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను చాలామంది నేను గమనించిన చూసాను నా జీవితంలో అనుభవాలు పొందిన డబ్బు ఏమున్నది అన్నలే ఇలా డబ్బు తక్కువ ఉన్న వాళ్ళని పక్క పెట్టడం ముందర ఒక మాట మాట్లాడడం చెప్పు అన్నట్టుగా చెప్పిన ఒకటి చేయని ఒకటి అన్నట్టుగా ఇక్కడ ఒక మాట చెప్పి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని వేరే రకంగా డబ్బుతో లేని వాళ్ళని పేదవాళ్ళని కొంచెం వేరే రకంగా చూడడం నేను నా ప్రత్యక్షంగా నేను కూడా అనుభవించి చెప్తాను ఈ మాట ఇది ఇది స్థితి పురుషుల లక్షణమా అస్సలు కాదు అయితే డబ్బు అనేది అవసరమే ఎంత అవసరం అంటే చాలా అవసరం అది లేకపోతే ఇలా మన జీవనం లేదు అన్నం లేదు భార్య పిల్లలు లేరు అసలు ఏం సర్వం లేదు ఇక్కడ వ్యవహారం లేనే లేదు అయితే దీని తారతమ్యాలు తెలియక దీన్ని కొన్నిసార్లు నిరసిస్తారు డబ్బులు సరే అది అది ఒక స్థాయిలో నిరసించాలి ఎక్కడ అక్కడ నిరసించాలి కాబట్టి నేను ఇది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అసలు ముఖ్యమైన ట్రాక్ నేను తీసుకున్నది ఏంటంటే
ఎంత లేసిన వాళ్ళు కూడా ఎందుకు పడిపోతున్నారు అంటే అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇప్పుడు వేదాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, సాంఖ్యం ఉన్నది, తారక యోగం ఉన్నది. అయితే ఇక్కడ చాలా విషయాలు మనకు తెలియాలి. మనమేమో ఒకటేసారి ఆ స్థాయికి ఎదగాలంటే ఎదగలేము, ఎంత ప్రయత్నం చేసినా ఎదగలేము. అయితే అందరు నేర్చుకోవాలన్నా మరి పద్యాలు కంఠస్థం చేయాలి, నేను పద్యాలు కంఠస్థం చేయాలంటే దాని ఉన్న భావాన్ని గ్రహించండి. నేనంటే ఎవరు తెలియనే తెలియదు, నేనంటే ఆ పదార్థం ఏంటిది, నేనంటే అసలు ఎవరు, అది ఎక్కడ ఉంటుంది, ఆత్మ అంటే ఏంటి, సూత్రాత్మ అంటే ఏంటి, ప్రత్యేకాత్మ అంటే ఏంటి, పంచకోశాలు అంటే ఏంటి, షట్కోశాలు అంటే ఏంటి, పంచాకాశాలు అంటే ఏంటి, ఈ విషయాలు సరిగా తెలియాలి. అన్నంత వరకు ఎట్లా మనం పరిపూర్ణ బోధ గడపలవుతాం. కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే దీనికి ఇంకొక చిన్న కథ ద్వారా మీకు చెప్పి ముగిస్తాను. ఏంటి అంటే ఒక రైతు ఏం చేస్తాడంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు, వేరే రకంగా ఆలోచించి ఏదో రకంగా మంచి పంట తీసి సంపాదించాలనుకొని విత్తనాలు అమ్మే షాపుకి వెళ్ళి విత్తనాలు తీసుకుంటాడు. ఏది బాంబు ట్రీస్ సీడ్స్ అంటే అంటే తెలుగులో అంటే కంక చెట్ల సీడ్స్ అన్నమాట తీసుకొని అవి వెళ్తాడు. ఒక 2 ఎకరాల వల్ల విత్తనాలు పెట్టిస్తాడు. పెట్టేస్తే అందరూ ఊరు వాళ్ళందరూ ఎట్లా మీకు తెలుసు జనరల్ ఎట్లుంటారు అనేది పక్క వాళ్ళు ఏమంటారు అంటే ఏహే గవ్వింది పెట్టినవి రన్ను అది కాదు అది దండది పోదు పైకి రా వేస్ట్ లాస్ అవుతావు అని కొందరు అంటారు. కొందరు కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చూడు మరి అంటారు కొందరు ఉంటారు. సరే ఏదేమైనా కూడా ఇతను ఒక రైతు చేత గట్టి నిర్ణయానికి వచ్చేసి తీసుకొచ్చి 2 ఎకరాలలో పెట్టేస్తాం అనమాట. ఏది బాంబు ట్రీస్, ఏది మన కంక బొమ్మ కంక చెట్లు అంటారు తెలుగులో. పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే మన ఊళ్ళలో కూడా ఎక్కడైనా జనరల్ ఎక్కడ ఎవరైనా కొత్త పని చేస్తానంటే వాడు ఫెయిల్ అవుతాడు అనే భావంతో ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే కొందరు సక్సెస్ అయితే కొందరికి ఇష్టం ఉండదు, అది ఎందుకో అటువంటి తత్వం ఉండదు. అది ఒకరి ఆనందం మనకు ఎందుకు కడపమంట కావాలి, తప్పు కదా. అది సరే అది వేరే సబ్జెక్ట్, అట్లా అవసరం లేదు జనరల్గా మాట్లాడినా. ఇక్కడ అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే రైతు విత్తనాలు పెడతారు, రోజు వాటికి నీళ్ళు పోస్తూ ఉంటాడు. వారం గడిచిపోతుంది, నెల గడిచిపోతుంది, రోజు నీళ్ళు అయితే పోతాడు, రోజు 2 సార్లు పోతాడు, పొద్దున సాయంత్రం ఒక్కొక్కరోజు ఒక్కసారి అయినా దానికి సరిపడా నీళ్ళు అయితే పోతూనే ఉంటాడు. నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, 6 నెలలు అయిపోతుంది, సంవత్సరం అవుతుంది. అయినప్పటికీ కూడా ఆ మూలకలు అనేది రావన్నట్టు. రాకపోయేసరికి అప్పుడు ఏమైందంటే కథ ఊరోళ్ళు వాళ్ళందరూ అట్లా వేటోళ్ళు కూడా వచ్చి ఏమైంది మొలసిన అంటే ఇంకా కనిపించే మొలకలు ఎక్కడ కనిపించాయి ఏమంటారు అంటే నేను చెప్పి తిన్నా నువ్వు గింతే అనవసరంగా లాస్ అయినావు, అంత డబ్బులు పెట్టి విత్తనాలు కొన్నావు ఇప్పుడు మళ్ళీ లాసు ఇదంతా ఎట్లయితే అట్లయితే అని అతని కుంగ తీసే మాటలు మాట్లాడుతుంటే రైతు ఇది మాత్రం కొంచెం అలా మాటలకు కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా మన ధైర్యంతో గట్టిగానే ఉంటాడు. ఒక్క పని మాత్రం మానుకోడు, నీళ్లు మాత్రం పోసుకుంటూనే ఉంటాడు. ఏదేమైనా సరే నీళ్ళు అయితే పోతుంది, ఆయన కొంచెం భయం అయినప్పటికీ అలా మాటలతో భయపడ ఏదైనప్పటికీ కూడా నీళ్లు పోసే అయితే బంద్ కాకుండా ఏం చెప్తాడంటే నీళ్లు పోస్తూనే ఉంటాడు రోజు. ఎవరెవరు వచ్చి ఏదో అంటూ ఉంటారు, సంవత్సరం గడిచిపోతే సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే మొలకలు రావు, ఇప్పటికైనా దాన్ని తీసేసి వేరే పంట అనేసుకోరా, మా మాటకి బాగుపడు, అనవసరంగా ఎందుకు లాస్ అయిపోతావు, నువ్వు పిచ్చని ఇలా చేస్తానో నువ్వు చెప్తే వింటలేవు అని చెప్పి ఇట్లా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో చెప్తారు కానీ వాళ్ళకి అవగాహన అనేది కొంతమందికి ఉండదు. అంటే ఇట్లా విమర్శలు అనేటువంటివి సాధారణంగా జరుగుతాయి అన్నట్టు. అయితే ఇక్కడ ఎందుకు ఈ స్టోరీ చెప్పడం జరుగుతుందంటే మా నిజ జీవితాలలో కూడా చాలామంది ఏదైనా పని మొదలు పెట్టగానే నువ్వు పొడిగా గా పని ఎక్కడ చేస్తావు నీతో అవుతుందా అంటే ఈ ఆయన చేసే పని ఈయన డిసైడ్ చేయాలన్న, తప్పు కదా. అవసరమే సలహాలు అవసరం, కానీ ఆ చేసే పనిలో కూడా దానికి నువ్వు ఇట్లా చేసుకో ఇట్లా చేసుకుంటే ఇట్లా పైకెత్తావని చెప్పే విషయాలు అది మంచి మార్గం. కానీ అది ఏ పని అయినా సరే ఈయనకి ఇష్టం లేని పని చేస్తే అది వేరే అది పొడి కాదు, నువ్వు ఇది అయిపోయింది, నువ్వు అలా ఏం రాదు నీకు, ఇక నువ్వు ఎదుగవు, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ రైతుకి అదే పరిస్థితి ఎదురవుతుంది, 3 సంవత్సరాలు కూడా గడిచిపోతుంది మొలకలు రావు, ఎంత ప్రయత్నం అది ఒక్కటి మాత్రం నీళ్లు మాత్రం పోసుకుని మానుకోరు, రోజుకొకసారి అయినా పోసుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నట్టు మొలకలకు నీళ్లు పోసుకుంటూ వెళ్తూ ఉంటే 3 సంవత్సరాలు అయిపోతుంది.
చాలా విమర్శలు ఎదుర్కొంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, అందరు అంటారు కదా అని. పెద్ద ఒక మిస్ట్రీగా పెద్ద వైరల్గా అయిపోయి అందరు కూడా మాట్లాడుకోవడం. ఒక్కడే తన మైన మనోధైర్యంతో ఖచ్చితంగా నేను నాకు అని భగవంతుని భారం వేసి తాను ఖచ్చితంగా నేను మొలకలతాయని ఒక నమ్మకంతో పెట్టిన కదా, ఏదో ఒక రకంగా వస్తాయని ఒక నమ్మకంతో తాను నీళ్ళు పోసుకుంటూనే ఉంటాడు. అదేం జరుగుతుంది అంటే 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరం పడుతుంది పడ్డ తర్వాత. అప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు అనుకుంటాడు ఇక డిసైడ్ నిర్ణయానికి వస్తాయి. ఎందుకంటే పదే పదే ఎంత మంది వస్తారు, పక్క ఊళ్ళు చుట్టాలు బంధువులు పదే పదే చెప్పడం, ఇతను కూడా నెగిటివ్స్ మొత్తం చెప్పడం, ఇతని మనసు కూడా కకల వికలం కావడం, ఎంత భరించిన ఓపిక నశించిపోతుంది, మళ్ళీ తన ఓపిక తెలుసుకుంటాడు, మళ్ళీ నశించిపోవడం. ఇట్లా సార్ చివరికి అత్తే చెప్తాడంటే ఇక అద్దు దీన్ని మొత్తం తీసి దున్నేసి వేరే వేసుకుంటామని చెప్పి ఒకరోజు పొద్దున్నే లేచి చేనుకి వెళ్తాను అనమాట. చేనులోకి వెళ్ళేసరికి అక్కడ అప్పుడు కొంచెం చిన్న మొలకలు అనిపిస్తాయి. అప్పుడు అనుకుంటున్నాడు అమ్మాయి ఇన్ని రోజులకు కనీసం మొలకలు అయితే వచ్చింది అని ఆ రైతు సంతోషపడతాడు. 4వ సంవత్సరం అది మొలకలు బయటికి వెళ్ళిన తర్వాత ఒక 3 నుంచి 4 నెలల్లో 50 ఫీట్ల ఎత్తు పెరుగుతుంది ఒక్కొక్క కంక చెట్టు. అంటే అది ఇంత ఇంత లాగుంటాయి అన్నట్టు పెద్ద పెద్ద. అది వేరే దేశాలలో వాటికి బాగా డిమాండ్ కూడా ఉన్నది, మన దేశంలో ఉన్నది. మేమున్న ఈ తెలంగాణ ప్రాంతంలో అంత పెద్ద కంక బొమ్మలు అయితే దొరకవు కానీ వేరే ప్రదేశాలలో ఉన్నాయి, మన దేశంలో కూడా ఉన్నాయి కానీ వేరే కంట్రీస్లలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది వాటికి. చైనాలో ఒక రైతుకు ఇది నిజమైన జరిగిన స్టోరీ ఇది. అయితే మీ అందరూ వినే ఉంటారు కొంతమంది, అయినప్పటికీ కూడా నేను ఈ సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తాను. అప్పుడు ఏమైందంటే 4 సంవత్సరాలు పడ్డ తర్వాత 4వ సంవత్సరంలో మొలకలు వచ్చిన తర్వాత ఒక 3 నుంచి 4 నెలల్లో 50 ఫీట్లు ఒక్కొక్క చెట్టు 50 ఫీట్లు ఎత్తు పెరుగుతుంది పైకి. అప్పుడు ఆ రైతు ఆనందం చాలా బాగుంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఈ స్టోరీ చెప్పడం జరిగింది అంటే అప్పుడు దాని గురించి పరిశోధన తెలిసిన విషయం ఏంటంటే అసలు ఇక్కడ చాలా మందికి మా దగ్గర రైతులకు కూడా తెలియకపోతే తెలుసో తెలియదో నాకు తెలియదు, నాకు కూడా ఫస్ట్ తెలియకపోయేది విషయం. ఎందుకంటే మేము అసలు రైతు కుటుంబం కాబట్టి నేను కూడా మా ఇంటికి వెళ్ళేవాడిని అన్ని చేసేవాడిని కంక బొమ్మలు కూడా నాకు తెలుసు. కంక చెట్టు అనేది అది మొలక రావడానికే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది రియల్గా. ఎందుకు అంటే అది బాగా ఎత్తుకు ఎదగాలి, ఎత్తుకు పెరగాలి కాబట్టి కింద గ్రౌండ్ లెవెల్లో అంటే దాని బేస్మెంట్ అనుకోవాలి ఇక్కడ మనం. ఆ గ్రౌండ్ లెవెల్ ఏం చెప్తా అంటే మొత్తం వేర్లు చాలా వేర్లు భూమిలోకి తను ఫస్ట్ ఆ పని చేసుకుంటుంది, ఫస్ట్ బేస్మెంట్ కట్టి చేసుకుంటుంది. మొలకొచ్చేకంటే ముందే తన వేర్ని బాగా విస్తరింపజేస్తుంది, లోతుగా వెడల్పుగా చేసుకుంటా అన్నట్టు. ఎందుకు అంటే తనకు తెలుసు తాను ఎదిగే స్థాయి ఎంత పెద్దగా ఎదుగుతా అనేది తనకు తెలుసు. మరి అంత పెద్ద ఎత్తుకు ఎదిగినప్పుడు చిన్న గాలిచిన పడిపోతుంది, పడద్దు అంటే కింద గట్టిగా ఉండాలి. ఇదైతే అందరూ క్లియర్ అర్థమైంది కదా. కాబట్టి ఈ కథలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే అసలు అంత టైం ఎందుకు తీసుకున్నది, ఈ 3 కానీ 4 సంవత్సరాలు టైం ఎందుకు తీసుకున్నది పెరగడానికి అంటే కింద 4 సంవత్సరాలు బేస్మెంట్ వరకే జరిగింది. అంటే తన వేర్లని స్ప్రెడ్ చేసి వేర్లని మొత్తం విస్తరింపజేసి తన బలాన్ని చేకూర్చుకున్నది. ఆ తర్వాత 3 నెలలనే 50 ఫీట్లు జరిగింది, రైతుకు కొన్ని లక్షల లాభం వచ్చింది. 1% పెడితే 10% పెడితే 100% 900% లాభం వచ్చి చాలా ఆనందపడ్డారు రైతు. అది రియల్లీ జరిగింది చైనాలో ఒక రైతు. అయితే ఈ స్టోరీ మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పడం జరిగింది అంటే మనం కూడా ఈ ప్రబోధలో అసలు ఫస్ట్ మనం అంటే నేనంటే ఎవరు, ఈ ఆత్మ అంటే ఏంటిది, ఈ సృష్టి అంటే ఏంటిది, ఈ ప్రపంచం అంటే ఏంటిది, ఆత్మానుభవం అంటే ఏంటిది, బ్రహ్మానుభవం అంటే ఏంటిది, సాంఖ్యము తారకము ఈ విషయాలు మనకు తెలియకుంటే అంటే ఇప్పుడు అది కింద బేస్మెంట్ ఏ విధంగా వెళ్ళలేదు అట్లా మనకు పడినట్టే లెక్క. ఇందుకే ఈ కారణం వల్లనే ఎంత లేచిన వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాల వయసున్నా ఎంత అనుభవం ఉన్నా ఎంత వినున్నప్పటికీ కూడా అసలు విషయం దగ్గర పోయేసరికి ప్రబోధంలో పడిపోతున్నారు. దానికి గల కారణం ఏంటిది అంటే ఇప్పుడు మనం ఈ కథ చెప్పినట్టు ఆ సారాంశాన్ని బట్టి తీసుకుంటే ఇక్కడ మనకు మొదట ఫస్ట్ నేనంటే ఎవరు, ఈ శరీరం నిర్మాణం ఎట్లా జరిగింది, ఈ పంచభూతాలు అంటే అసలు ఏంటి, ఈ యూనివర్స్ ఈ విశ్వం ఏంటిది, ఈ విశ్వంలో విశ్వ యొక్క ధర్మాలు ఏంటి, ఈ విశ్వం అనేటటువంటి దానికి మనం ఎట్లా ఎదుర్కోవాలి, విశ్వం నుంచి మనకు ఏ విధంగా సహకారం లభిస్తుంది, ఆ విశ్వం వేరు నేను వేరా, ఇవన్నీ ఎట్లా పుట్టినాయి, అసలు ఎట్లా తయారైనాయి,
వీటి గురించి సంపూర్ణ అవగాహన మనం కలిగినప్పుడే మనకు అప్పుడు గట్టి పట్టనే దొరుకుతుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ బాంబు ట్రీస్ లాగా మనం అప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగి మాట్లాడినా కూడా కింద పడిపోదు. ఇది వాస్తవం, ఇది మీకు కూడా తెలుసు. కాబట్టి అందుకే ఈ కథ మీకు ఈ స్టోరీ అందుకే చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏంటంటే, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటికీ పరిపూర్ణం ఎదురుగా వీటి గురించే మాట్లాడకుండా ముందు, ఇప్పుడు చాలా స్టోరీస్ ఉన్నాయి. కొంతమంది అనుభవజ్ఞులు అంటే పరిపూర్ణ బోధకులు కానప్పటికీ కూడా ఈ ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు కానీ, ఇప్పుడు పెద్ద పెద్ద రచయితలు కానీ, శంకరాచార్యులు కానీ, ఇటువంటి వాళ్ళు ఒక పెద్ద పెద్ద వాళ్ళని ఇప్పుడు మనము ఈయనకు అసలు సాంఖ్యం అంటే తెలియదు, ఆత్మ అంటే ఏంటో కూడా సరిగా తెలియదు. పెద్ద పెద్ద శంకరాచార్యం అసలు ఒకరే మాటలు చేసి పెడతారు. అంటే అదే, అది మనకు అలవాటు అయిపోయింది. మన దగ్గర మన వాళ్ళే నేర్పించింది అది. కానీ ఒకసారి ఆలోచించండి, వాళ్ళ ముందు నిలబడితే ఏం మాట్లాడతాం కదా, మాట్లాడగలుగుతారు. నేను పరిపూర్ణ బాధ గురించి మాట్లాడడం లేదండి, తప్పు కానీ కాదు. పరిపూర్ణ బాధ గురించి వాళ్ళు మాట్లాడతాం. ఇక్కడ ఏం తెలుసుకోకుండా ముందు సాంకేతం వీటి గురించి అవగాహన లేకుండా, ఇవి ఏం అవగాహన లేకుండా ఎవరెవరిని వర్తాలని తీసేసి మాట్లాడే చేస్తే ఆయనకు నన్నో నీకున్నా ఆయనకు ఒక పరిపూర్ణ బాధ తెలియదు. సర్వ సృష్టి మొత్తం తెలుసు. సహస్రావధానాలు అని పేర్లు ఉన్నాయి. నేను పేరు పెట్టదని పెట్టలేను, మీకు తెలుసు. సహస్రావధానులు అంటే సహస్రావధాని అంటే 1000 శ్లోకాలు ఒకేసారి గుక్క తిప్పకుండా, అంటే ఒకరోజు కానీ రెండు రోజులు కట్టచ్చు. ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా 1000 శ్లోకాలని గుక్క తిప్పకుండా చెప్తే అతనికి అవధాని, సహస్రావధానని పేరు వస్తుంది. అట్లాంటి అవధానులు ఉన్నారు మరి. అంటే నేను ఇక్కడ నేను పరిపూర్ణ బోధకులు నేను చిన్నపరిచి మాట్లాడలేదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ స్థాయి వేరు. అది అందుకే అట్లుండని వాళ్ళకి నేను మాట్లాడతలే. నేను ఈ అవధానాల గురించి మాట్లాడుతున్నాను. మనం ఎవరైతే తీసేసి మాట్లాడుతున్నామో, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నామో, మనం ఒకసారి మన గుండెనే చేసుకొని ఆలోచన చేయాలి. వాళ్ళని మెచ్చుకోవాలని నా ఉద్దేశం కాదు. అంటే ఈ విషయం మనం కూడా అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకుంటేనే మనం రేపు నిల్చుంటాం. అంటే పరిపూర్ణ బోధ కానీ ఏదైనా కానీ, పరిపూర్ణ బోధకు మనం అర్హులం కావాలంటే, ఈ జన్మని మనం సాధకత చేసుకోవాలంటే ఇవి తెలుసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, మనం ఖచ్చితంగా ఈ మన బేస్మెంట్, ఈ గ్రౌండ్ లెవెల్ ఏదైతుందో దీన్ని మనము గట్టిగా చేసుకోవాలి. అంటే ముందు మనం అంటే ఎవరో మనం తెలుసుకోవాలి, నేనంటే ఎవరో తెలుసుకోవాలి, బ్రహ్మం అంటే ఏదో తెలుసుకోవాలి. సమాధి స్థితి అంటాం, కొన్ని కందర్దాల మరణ సుశుప్తులు మూచ సమాధులు అంటాం, కొట్టి పెడతా. అంటే నేను మిమ్మల్ని ఇప్పుడు యోగాలు ఉన్నాయి, లయ యోగం, హఠ యోగం, ఇట్లా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఇవన్నీ నేను చేయమని అనట్లేదు, కనీసం వాటి గురించి మనం తెలిసి ఉండాలి, మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సాంఖ్యయోగం అంటే కేవలం వాటిని అభ్యాసం చేసి ఈ సాంఖ్యం ఇది శబ్దం నుంచి జ్ఞానం ఏర్పడ్డది, జ్ఞానానికి మనసు యొక్క ఇది ఇట్లా వల్లించి బట్టి బట్టి నేర్చుకున్న తర్వాత ప్రయోజనం ఏమి లేదు. సాంఖ్యయోగం అంటే వాటిని తెలుసుకొని మనము వాటిని మన శరీరగతం చేసుకోవాలి, అనుభూతి చెందాలి మనం. ఇక్కడ పంచభూత ధర్మాలు ఉంటాయి, ధర్మకర్మాలు రెండు ఉంటాయి. పంచభూత ధర్మాలను మనం పాటించాలి, అప్పుడు మనకు సంపూర్ణ ఆ సాంఖ్యయోగం అంటే అది యోగం అంటే కలయిక, మనం మొత్తం మారిపోతాం. సాంకేతం వల్ల మనకు మొత్తం ఏం జరుగుతుంది, మన పెద్దలు ఏం చెప్తాను, శుద్ధుల గురించి చెప్పినప్పుడు ఇంద్రియ శుద్ధి జరుగుతుందని చెప్తాను. ఆసనాల వల్ల శరీర శుద్ధి, సాంకేతం వల్ల ఇంద్రియ శుద్ధి, ఇట్లా. అంటే మనకు ఏంటంటే ఇది తెలుసుకో, అది కేవలం మనకు నోటెడ్ వచ్చి మనం ఇంకో చెప్పినంత మాత్రమే తెలిసింది అనుకోవడం అది పొరపాటు. అది మన అనుభవంలోకి రావాలి. అట్నే సతారక యోగం అంటే ఏంటి రావాలి. కనీసం 10 నిమిషాలు మన మనస్సుని ఏకదారి నిలబెట్టలేము మనం. గురుమంత్రం ఇచ్చిండ్రు సరే, అది గురుమంత్రం కూర్చొని రోజు ఒక 108 సార్లు 10-11 సార్లు 5 సార్లు 6 సార్లు అనుకుంటాను, 21 సార్లు అనుకుంటే అప్పుడు కూడా మనం మనసుని నిలకడ ఉంటాందా? అదే కావాలి, ఇక్కడ మనసుని కంట్రోల్ చేసుకోవాలి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్పినా అంటే, ముందే మనము
ఎరక పరిపూర్ణమని తీసుకొని మాట్లాడితే ఇప్పుడు నేను కూడా ఎంత చెప్పే అవసరం లేదు. ఒక కందార్థం జీవనార్జన మండలం తీసుకొని ఆ కందార్థం తీసుకొని వివరించి చెప్పచ్చు. దాని తర్వాత వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి అత్తరం అంటే చెప్పచ్చు, నాకు అయిపోతుంది. ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను గమనించిన, నేను చాలా మందిని గమనించిన ఈ విషయాలు చాలా మంది తెలియదు. సాంఘిక యోగం అంటే చాలా మంది తెలియదు, నా పక్క వాళ్ళకే నేను గమనించిన. కాబట్టి నేను ముఖ్యంగా ఏంటంటే మనం బూడిలో వేసిన పన్నీరు కావద్దు. మనం చెప్పే ఏదైతుందో ఏదైనా కూడా బూడిలో వేసిన పన్నీరు కావద్దు. కాబట్టి మనము ముందుగా ఈ ఒకటో తరగతి నుంచి కరెక్ట్గా మనం తెలుసుకుంటూ పోతుంది. పదో తరగతి వేసరికి వాళ్ళు కరెక్ట్ చదువుతారు, ఏ వాక్యాన్నైనా ఏ వాక్యాన్ని కరెక్ట్గా రాయగలుగుతారు. అంతేగాని ఇవన్నీ ఏదో రికమెండేషన్ చేసి దాటుకుంటున్నట్టు చెప్తే మాత్రం ఇది అంత సులువు అబ్బాయి కాదు, వీటి గురించి తెలుసుకోవాలి. కాబట్టి నేను మీ ముందుకు నా వీళ్ళతోనే వీడియోలు మీకు వీడియోల ద్వారా నేను నాకు తెలిసిన పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి ప్రబోధన నేను అందిస్తాను. దాంతోపాటు మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నేను చెప్పిన ఇంత ముందు గౌతమ బుద్ధుడు కానీ ఇంకా కొంచెం గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలు కూడా జరిగినాయి ఉన్నాయి. మన సాంప్రదాయక పరంపర పెద్దలలో కూడా కొన్ని అనుభవాలు జరిగిన మంచి మంచి సంఘటనలు ఉన్నాయి. వాటిని తీసుకొని కొన్ని కథలను జోడించి మీకు ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే బేస్మెంట్ లెవెల్ నుంచి నేను ఈ ప్రబోధని అందియాలని అనుకుంటున్నాను, నిర్ణయానికి వచ్చిన. అందుకే ఇప్పటిదాకా ఇదంతా చెప్పడం జరిగింది. కాబట్టి నేను మనం మీ అందరికీ మనవి చేసుకునేది ఒకటే, నేను చెప్పింది ఇతర కరెక్ట్ కాదని మీకు అందరికి అర్థమైంటేనో తెలిసి ఎవరికి ఎంతో తెలిసి వాళ్ళ వాళ్ళ గుణం చేసుకొని వాళ్ళు ఆలోచించుకొని తెలుసుకొని నేను ఎవరిని విమర్శించట్లేదు. ఇంకోసారి ఏదైనా ఇంకోసారి ఇట్లాంటి మాటలు కూడా నేను మాట్లాడను, నేను చెప్పదలుచుకున్నది మాత్రం చెప్తాయి. ఫస్ట్ వీడియో కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చింది, ఎవరిని విమర్శించే అవసరం లేదు. మనము ఎవరైనా మనల్ని నింద చేసినట్టయితే అది నింద, వాళ్ళు వేసిన నింద నిజమైతే దాన్ని సరి చేసుకోవాలి, అబద్ధమైతే నవ్వేసారు నవ్వాలి వదిలేయాలి. అంతకుమించి అదే చాలా మంచి పద్ధతి, నాకు తెలిసినటువంటి నాకు అనుభవంలో కలిసిన పద్ధతి అయితే అదే. ఇంత నుంచి వేరే అవసరం లేదు. కాబట్టి దీన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం ముఖ్యం. ఇంకా చాలా ఇంకా చెప్పలేదు, చాలా టైం ఎక్కువైతుంది కాబట్టి నేను ముగిస్తాను. ఏంటంటే ఇంకా అసలు మనం గురు పూజ అని చెప్తాం, గురు పూజ గురించి కూడా సరిగ్గా తెలియదు. గురుగీత చెప్తాం, గురుగీత అతకరణ్యాస అత హృదయ దిన్యాస అంటే కూడా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ తెలియని వాళ్ళకి ఈ విషయాలు తెలియకపోతే ఏమైతే అంటే ఆ పైకి ఎదిగినప్పుడు ఆ బాంబు ఎత్తి ఆ కంకపం ఎట్లయితే ఎదిగితే కింద గట్టిలేకపోతే పడిపోతుంది, ఇంత గాలి రాగానే కొట్టగానే పడిపోతుంది. ఏమన్నా లాభం? ఇది కూడా అంతే, మనం తెలుసుకోకుండా ఊరికి వెళ్ళి పడుకున్నాం ఊరికే మాట పోదు. కాబట్టి ముందు మనము ఇవన్నీ నిలబడాలంటే అసలు నేనంటే ఎవరో తెలవాలి, సంపూర్ణంగా తెలిసినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఈ మనం అనుకున్న ఈ ప్రబోధనని మనం తెలుసుకోగలుగుతాం, మన పెద్దల యొక్క వాళ్ళ వాళ్ళ శ్రమ కూడా ఫలితం మనకు దొరుకుతాయి. కాబట్టి ఇంతటితోని నేను మరొకసారి ఒక విషయం ఏంటంటే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అలాగే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోగలరు. చేసుకుంటే నేను పెట్టిన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. ఇంతటితోని ఈ విషయాన్ని ముగిస్తున్నాను. శ్రీ గురుగ్రంథం.